हाय फ्रेंड्स वेलकम मन उम्मड़ वंटलु चैनल की रोज नेन चेयबोये रेसिपी बीरकाय मसाला कर्री एला चेयालो चूपिस्तानु। बीरकायलनु चेक्कु तीसुकोनि पेट्टुकोवाली पीलर तो इला चेक्कु तीसि अन्नी चिन्न चिन्न पीसुलुगा मनं कट चेसि पेट्टुकोवाली। आनियन्नु टमाटानु कूडा कट चेसि पेट्टुकोवाली। बीरकाय ముక్కల్ని వేసి ఒక గిన్నెలో వేసుకొని అందులోనే ఆనియన్స్ టమాటా ముక్కలు వేసి కందిపప్పు తీసుకున్నాను ఒక మారు కడిగి నీళ్లు పోసి పెట్టుకున్నాను। ఇందులోనే పెట్టేసి కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్లు రాణించుకోవాలి। విజిల్లు వచ్చే లోపు మనము మసాలా తయారు చేసుకుందాము। తగినంత ఉప్పు కారం మీరు తినే దాన్ని బట్టి తీసుకోండి। పసుపు పచ్చి కొబ్బరి ముక్కలు తెల్లవాయలు కొద్దిగా చెక్క నాలుగు లవంగాలు అన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా। మూడు విజిల్లు వచ్చాయి। స్టవ్ ఆఫ్ చేసుకొని కర్దగంట ఆగి కుక్కర్ ఓపెన్ చేసి మనము కందిపప్పు బీరకాయలను పెట్టుకున్నాం కదా అది బయట పెట్టుకుంటున్నాను। చూడండి మెత్తగా ఉడికిపోయింది। వీటిని కూడా తీసి బయట పెట్టుకోవాలి। స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా మసాలాని ఇందులోనే వేయాలి। ఒక మారు మసాలా వేసాక ఒక మారు ఇలా కలబెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి। కందిపప్పు ఉడికించాం కదా దాన్ని గుత్తితో ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి। ఎనపకున్న కందిపప్పును కూడా తీసి ఈ బీరకాయలోనే వేయాలి। వేసి ఒక మారు ఇలా కలబెట్టుకోవాలి। ఇలా ఒక మారు అంతా కలబెట్టుకోవాలి। ఈ కర్రీ చపాతీలో కాని జొన్న రొట్టెలో కాని పూరీలో కాని చాలా బాగుంటుంది। మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్। స్టవ్ వెలిగించుకొని బాండిలో ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు ఇలకర మినపప్పు వేసి పిటపటానిపించుకోవాలి। తర్వాత వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్। ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। ముందుగా వేసి పెట్టుకున్న తర్వాత ఇందులోనే వేయాలి। నా దగ్గర కొంచెం కసూరి మేతి ఉంటే అది కూడా వేసుకుంటున్నాను। వేసుకొని ఒక మారు ఇలా కలబెట్టుకోవాలి। ఇలా కలబెట్టుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్। చాలా టేస్టీగా ఉన్న మన మసాలా బీరకాయ మసాలా కర్రీ రెడీ అయ్యింది। కూడా ట్రై చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్। బై బై ఫ్రెండ్స్।